వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంటాం, రండి రండి దయచేసి లాగండి అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే వారి రథయాత్రలో రథాన్ని లాగుతూ కృష్ణుని కీర్తిస్తూ కృష్ణుని దర్శిస్తూ వారు చాలా ఉత్సాహంగా నాట్యం చేస్తూ ముందుకు పోతూ ఉంటారు అన్నమాట. ఇది రథయాత్ర అంటే. రథయాత్ర అంటే మనం కృష్ణుడితో సన్నిహిత సంబంధాన్ని పెట్టుకోవడం, వేరే వాళ్ళందరికీ కూడా ఆ సన్నిహిత సంబంధాన్ని పంచడం, అది రథయాత్ర అంటే. కాబట్టి ఈ రథయాత్రలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనం కాదు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అని అంటే కృష్ణుడు. అంటే అందరి దృష్టి ఎవరి మీద పడాలి? కృష్ణుని మీద పడాలి, కృష్ణుని యొక్క నామం మీద పడాలి. ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుడి యొక్క నామాన్ని మనం ఎప్పుడైతే చెప్తామో, ఆ ఇళ్లలో కూర్చుని ఉంటారు చూసారా, టీవీలు కూడా ఆన్ చేసుకొని కూర్చునేటువంటి వాళ్ళకి కూడాను ఆ టీవీ నుంచి వచ్చే శబ్దం వినబడకుండా ఈ నామం శబ్దం వినబడాలి, వాళ్ళు బయటకు రావాలి. ఏంటమ్మా ఏదో జరుగుతుంది బయట అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవాలి, భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రకంగా ఈ కృప అనేటువంటిది మొత్తం ఈ యొక్క పురం అంతా, ఈ యొక్క టౌన్ అంతా కూడా పనిచేయటువంటి ఒక గొప్ప మహదవకాశాన్ని కలిగించడమే ఈ యొక్క జగన్నాథ రథయాత్ర. సో అందువల్ల అందరూ దయచేసి ఉత్సాహంగా మొదటి నుంచి చివరి వరకు అదే ఉత్సాహంతో వారు రథయాత్రలో పాల్గొని చక్కగా కీర్తన చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. కానీ సార్ ఈ మనకు మన సందేశాన్ని పొందేయాలని ఉత్సవం విషయం ఈరోజు జగిత్యాల పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రథయాత్ర సందర్భంగా కృష్ణ భగవానుని ఆరాధించేవారు ఈ భగవద్బంధువులందరి నుంచి ఉద్దేశించి ఆ భగవంతుని గురించి పలు విషయాలు తెలియడానికి వచ్చిన గౌరవనీయులు వేదాంత చైతన్య ప్రభు గారు ఇస్కాన్ హైబ్రిడ్స్ పెంపొందించారు. అదేవిధంగా నరహర్ దాస్ ప్రభు గారు వారిద్దరికీ, అదేవిధంగా జగిత్యాల జిల్లా అంటే జగిత్యాల పట్టణం కానీ వివిధ మండలాలలో ఈ ఇస్కాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్నో కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి వృత్తిని కూడా పక్కన పెట్టి ఈ భగవంతుని సేవలో ఉన్న ఈ భగవద్బంధువులకు వారి సేవకులందరికీ ఈ కార్యక్రమం వచ్చిన ఇతర మాతలకు పెద్దలకు ఆర్థిక మిత్రులకు యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉన్న శ్రీకృష్ణ భగవాను భక్తులు ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా నాకు గత కొన్ని దశాబ్దాలుగా 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా చాలా సుపరిచితులు. నాకు కూడా కొంత దైవభక్తి ఉంది కాబట్టి గతంలో కూడా నేను శాసనసభ్యునిగా కాకముందు కూడా పిలవడం జరిగింది, ఇప్పుడు కూడా పిలిచారు. ఆ సమయంలో నాకు అంత అదృష్టం లేకుండా నిజంగా చెప్పాలి ఇంత పవిత్రమైన కార్యక్రమానికి నేను రాలేకపోయినా ఆ తేదీ నాడు ఎక్కడ ఉండడం. కానీ ఇవాళ ఇంత మంచి జగన్నాథ రథయాత్ర జగిత్యాల పట్టణంలో జరుగుతున్న సందర్భంగా ఇలాంటి వేద గురువులు భగవద్బంధువులు ఇస్కాన్ బాధ్యులు అందరి సమక్షంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నేను ఆ కృష్ణ పరమాత్మకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ పురుషుడే మన కృష్ణ భగవానుడు. ఆనాడు రాక్షస ఆహ్వానం చేయడం కానీ అదేవిధంగా కౌరవ పాండవ యుద్ధంలో ఆ దుష్టులను ఓడించి మంచి పాలన సాగే విధంగా ఈ భూమి మీద చేసిన అవతారం కృష్ణ అవతారం. దశావతారాలలో కృష్ణ అవతారం ఎంతో గొప్పది మనం చూస్తూ ఉంటాం. ఇంకా రకరకాల మీసులో ఒక చిన్ని కృష్ణుడిగా మొదలు పెడితే పెద్దవాడు అయ్యేంత వరకు కూడా వారి ధర్మాన్ని కాపాడటానికి అన్ని విధాల వారు ప్రజలతో మమైకమైంది. తల్లి యశోదతో కానీ, ఆ తర్వాత గోపికలతో కానీ, తర్వాత యుద్ధంలో కానీ, ప్రతి దాంట్లో కూడా కృష్ణ భగవంతుని కథలు, ఆ గాథలు, నిజాలు మనం పుస్తక రూపంలో కానీ టీవీ రూపంలో ఎన్నోసార్లు చూడడం జరిగింది. మరి ఆ బాలకుండా కృష్ణుడు కానీ ప్రతి దాంట్లో కూడా ఆ కృష్ణుని పాత్ర తెలుసు.
మరి ఈ కలియుగంలో చాలామంది ధర్మం గురించి మర్చిపోతా ఉన్నాం, ధర్మ ప్రచారం అనేది తగ్గిపోతా ఉంది. ధర్మ ప్రచారం తగ్గిపోతుందంటే వాస్తవం చెప్పాలంటే ఒక రకంగా క్యారెక్టర్ తగ్గుతున్నట్టు లెక్క, మన సంస్కారం తగ్గుతున్నట్టు లెక్క. ఏ ధర్మం మీద కానీ శాంతిని తెలియజేస్తుంది. ఒక సంస్కారవంతులుగా ఉండాలని చెప్పేది ధర్మాలు, దాంట్లో హిందూ ధర్మం కూడా ఒకటి. మరి ఇవాళ ఇంతమంది భక్తులు ఆ పొడు నామాలు పెట్టి మంచిని కట్టి తిరగడం మీరందరూ కూడా పనిలేక కాదు. మీరందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఆ ధర్మ సంస్థాపన కోసం ఈ యుగంలో పనిచేస్తున్నారని చెప్పి మీ అందరికీ కేంద్రీకృతి అవసరం ఇస్తా ఉన్నా. ఈ ధర్మం ఎల్లవేళలా తప్పకుండా సజీవంగా ఉంటుంది, ఎందుకంటే మంచిని చేపేది. మరి దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాలలో ఈ జగన్నాత రథయాత్రకు నన్ను ఆహ్వానించడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి నేను హిందువునే, హిందువుని ముక్త, కానీ నాకు మరీ ఎక్కువ కూడా ఈ దీని గురించి బాగా ఇక్కడ మరీ అంత ఎక్కువ దృష్టి లేదు కాబట్టి మరీ ఎక్కువగా ఇంత పెద్ద వేదాంతం ముందు మాట్లాడాలంటే కొంత కష్టం జరుగుతుంది, కష్టంగా అనిపిస్తుంది. కానీ మరి నాకు మంచి అవకాశం ఇచ్చిన ప్రజాప్రతినిధిగా ఈ భగవంతుని దయ వల్ల జగిత్యాల ప్రాంత ప్రజలకు సేవ చేసే శక్తి నాకు ప్రసాదించాలని చెప్పి ఒకసారి కృష్ణ భగవాన్ ప్రార్థిస్తూ దాంట్లో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి కృష్ణంపై వెళ్ళి ఇక జగన్నాథ్ ఆర్తి చేసి నరసింహని మనం ప్రారంభిస్తాం. కీర్తన పాడి మిగిత కీర్తన Krishna Hare 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 H
హరే రాధో